నల్ల నువ్వులతో ఇప్పుడు చెప్పుకోబోయే పరిహారాలు చేస్తే చాలు. మీ కోరికలు, మీ కష్టాలు, మీ బాధలు, మీ దరిద్రం ఇవన్నీ తొలగిపోతాయి. చాలా వరకు కూడా మీకు సుఖ సంతోషాలు కలుగుతాయని చెప్పొచ్చు. నల్ల నువ్వులు అంటే మనము చాలా పవిత్రంగా భావిస్తూ ఉంటాము. పితృదేవతలకు కూడా నల్ల నువ్వులు చాలా ఇష్టమని చెప్పొచ్చు. నల్ల నువ్వులతో చేసింది ఏదైనా సరే చాలా వరకు మంచి జరుగుతుంది. దానికి తోడు ముఖ్యంగా వచ్చేసి మనము ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతున్నా, ఏదైనా సమస్యలతో సతమతమవుతున్నా, తీరని కోరికలు ఉన్నా, ఎవరైనా మీ మాట వినకపోయినా, ఎవరైనా అంటే మీకు మీ వైపు ఉండాలన్నా, మీరు చేయాల్సింది ఏమీ లేదు. నల్ల నువ్వులను తీసుకొని ఇలా చేయడం వల్ల చాలా చక్కటి అద్భుత ఫలితాలు వస్తాయని చెప్పొచ్చు. అసలు నల్ల నువ్వులతో చేయాల్సిన పరిహారాలు ఏంటో మనం ఇప్పుడు పూర్తిగా తెలుసుకుందాము. నల్ల నువ్వులు మనకు బయట ఎక్కడైనా దొరుకుతూ ఉంటాయి. కాస్త నల్ల నువ్వులను తీసుకొచ్చుకోవాలి ఇంటికి. తీసుకొచ్చుకున్న తర్వాత ముఖ్యంగా వచ్చేసి ఆదివారము, అమావాస్య, పౌర్ణమి ఈ రోజులలో నల్ల నువ్వులతో ఏదైనా చేస్తే 40 ఏండ్ల వరకు కూడా తొలగిపోదని మన శాస్త్రం కూడా చెబుతుంది. ఎందుకంటే నల్ల నువ్వులు సాక్షాత్తు ఆ విష్ణు భగవంతుని స్వరూపమని భావిస్తూ ఉంటారు. ఏంటంటే నల్ల నువ్వులు మన పితృదేవతలు ఎవరైతే ఉంటారో వాళ్లకు సమర్పిస్తారు. ముఖ్యంగా మన దోషాలు, అలాగే వచ్చేసి మనపై ఏదైనా శని దోషం ఎక్కువగా ఉంటే నల్ల నువ్వులను దానం చేయడం వల్ల చాలా వరకు కూడా శని దోషం తగ్గుతుంది. ఆ శనేశ్వరుడి అనుగ్రహం మనతో ఎల్లప్పుడూ ఉంటుందని చెప్పొచ్చు. నల్ల నువ్వులతో ఏదైనా పాయసాన్ని శనేశ్వరుడికి సమర్పిస్తే మీ సకల కోరికలు తీరి శని తొలగిపోతుందని కూడా చెప్పొచ్చు. దానికి తోడు ఏంటంటే కనుక మీరు తీవ్రంగా ఇబ్బందుల్లో ఉన్నారనుకోండి, నల్ల నువ్వులను తీసుకొని శనివారము రోజున శనేశ్వరుని ఆలయానికి వెళ్ళి శనేశ్వరుని పాదాల దగ్గర నల్ల నువ్వులను ఉంచినట్టయితే ఆ ఇబ్బందుల నుంచి బయటపడవచ్చు తొందరగా. అలాగే మీవి ఏదైనా వ్యాపారం కానివ్వండి, ఏదైనా వృత్తి, దేనికైనా సంబంధించిన సమస్యలు కానివ్వండి, ఇవన్నీ తొలగిపోవాలంటే శనివారం నల్ల నువ్వులని ఎవరికైనా మీకు తెలిసిన వాళ్లకు ఇవ్వండి. అలా కూడా చాలా వరకు మంచి జరుగుతుంది. ముఖ్యంగా ఏంటంటే నల్ల మిరియాలు, నల్ల నువ్వులు శనేశ్వరుడికి చాలా ఇష్టమని చెప్పొచ్చు. శని దోషాలు తగ్గించుకోవడానికి చాలా బాగా ఉపయోగపడతాయి. దాని తర్వాత ఏంటంటే కనుక మీరు మీ ఇంట్లో భార్యాభర్తల సమస్యలు తీవ్రంగా ఉన్నాయనుకోండి, ఒకరంటే ఒకరికి పడదు, ఒకరంటే ఒకరికి గిట్టదు, ఒకరి మాట ఒకరు సరిగ్గా వినరు అనుకుంటే కనుక మీరు రాగి చెంబులో నీరు తీసుకొని అందులో వచ్చేసి ఒక కొన్ని నల్ల నువ్వులను వేసి, ఆ తర్వాత అందులో పచ్చకర్పూరం ఉంటుంది కదా, దాన్ని కూడా వేసి మీరు ఎక్కడైతే నిద్రిస్తారో ఆ గదిలో మీ తలపై అంటే తలకి పైభాగంలో పెట్టుకోండి, లేకుంటే ఏదో ఒక మూలనైనా పెట్టండి. అలా పెట్టడం వల్ల ఏంటంటే చాలా వరకు మంచి జరుగుతుంది. ఎందుకంటే నల్ల నువ్వులు మీ ఇంట్లో ఏదైనా చెడు ఉంటే అది గ్రహించుకుంటాయని చెప్పొచ్చు. రాగి చెంబు కూడా విశిష్టం కాబట్టి రాగి చెంబులతో ఇలా చేస్తే చాలా వరకు మంచి ఫలితం వస్తుంది. ముఖ్యంగా ఇది చేసేటప్పుడు మీరు ఓం నమ శివాయ, ఓం నమ శివాయ అనేసి 3 సార్లు జపించి మీ ఇంట్లో ఉండే ఏదో ఒక మూలన పెట్టినట్టయితే చాలా వరకు మీకు మంచి జరుగుతుంది. దానికి తోడు అలాంటి సమస్యలు పూర్తిగా తొలగిపోతాయని చెప్పొచ్చు. భార్యాభర్తలు చాలా వరకు కూడా మంచిగా ఉంటారు. ఇది ఇలా ఏంటంటే కనుక కేవలం ఆదివారం మాత్రమే చేయండి. అలా చేయడం వల్ల చాలా చక్కటి ఫలితం వస్తుంది. ఆ తర్వాత మీరే ఆశ్చర్యపోతారు. ముఖ్యంగా వచ్చేసి ఏంటంటే మనమంటే గిట్టని వారు మనపై ఏదైనా చెడు ప్రయోగాలు చేయించినప్పుడు దాన్ని కూడా నల్ల నువ్వులతో తొలగించుకోవచ్చు. ఒక ఎర్రటి వస్త్రాన్ని తీసుకొని అందులో గుప్పెడు నల్ల నువ్వులు వేసి దాంట్లో కొద్దిగా కుంకుమ పసుపు వేసి మీ ఇంటిపై నుంచి ఆ ఒక మూట కట్టి మీ ఇంటిపై నుంచి తీసి అవతల పడేయడం వల్ల చాలా వరకు మన ఇంట్లో ఉండే నెగిటివ్ ఎనర్జీ, అలాగే వచ్చేసి ఏదైనా చెడు దృష్టి ప్రభావాలు, ఫలితాలు ఇలాంటివి ఉంటాయి కదా, అవి కూడా చాలా వరకు తొలగిపోతాయి. దానికి తోడు మీ మాట ఎవరైనా వినాలన్నా, మీకు అందరూ కూడా అనుకూలంగా మారాలన్నా, మీరు కొద్దిగా నల్ల నువ్వులను తీసుకొని ఈ చిన్న పరిహారం ఇప్పుడు చెప్పబోయే పరిహారాన్ని పాటిస్తే ఎంతటి వారైనా సరే, మీరు ఇష్టపడేవారైనా, మీరు అంటే మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయిన వారైనా, మీరంటే గిట్టని వారైనా సరే ఖచ్చితంగా మీ వైపు ఉంటారని చెప్పొచ్చు. ముఖ్యంగా వచ్చేసి ఏంటంటే ఇది చేసేటప్పుడు ఆ రోజు అమావాస్య అయినా ఉండాలి, పౌర్ణమి అయినా ఉండాలి, లేదంటే ఆదివారం సాయంత్రం 6 గంటలు దాటి అయినా ఉండాలి. అలా చెయ్యడం వల్ల ఆ సమయాలలో ముఖ్యంగా చేయడం వల్ల చాలా చక్కటి ఫలితం వస్తుంది. ఎందుకంటే ఇది ఒక్కసారి చేస్తే మీకే అర్థమవుతుంది. ఏదైనా చేస్తేనే ఫలితం అనేది దాని
ఫలితం మనకు తెలుస్తుంది. చెయ్యకముందుకే ఇది కాదులే అనుకుంటే మాత్రం అది సాధ్యం నిజంగానే కాదు. ఇది చేసేటప్పుడు ముఖ్యంగా మన సంకల్పాన్ని గట్టిగా చేసుకోవాలి, అంటే సంకల్పం గట్టిగా ఉండాలి. సంకల్పం ఉన్న చోట ప్రతి పని కూడా విజయవంతం అవుతుందని చెప్పొచ్చు. దానికి తోడు ఏంటంటే మనము మానసిక స్థితి సరిగ్గా ఉండాలి. ఇది మేము చెయ్యగలుగుతాము, మాకు చెయ్యవచ్చు, మేము చేస్తే సక్సెస్ అవుతుంది అనేసి ఒక భావన మీలో ఉండాలి. అలాంటప్పుడే ఇలాంటివి నెరవేరుతాయని చెప్పొచ్చు. మీకు ఒకవేళ మంత్రాలు జపించడం సరిగ్గా చేత కాకపోయినా, ఒకవేళ ఆ మంత్రాలు మేము తప్పుగా జపిస్తాము అని మీ మనసులో అనుకున్నా, మీరు ముఖ్యంగా వచ్చేసి నల్ల నువ్వులను చేతిలో పట్టుకొని మీకు ఉండే ఎలాంటి సమస్య అయినా సరే దానికి తోడు ఏంటంటే కొద్దిగా కుంకుమను కూడా జత చేయండి. చేసి మీకు ఉండే ఏదైనా కోరిక, ఒకవేళ మీకు ఏదైనా సమస్యలు తీవ్రంగా ఉన్నాయనుకోండి, తీరట్లేదు అంటే కనుక ముఖ్యంగా గుర్తుపెట్టుకొని ఆదివారం 6 దాటిన తర్వాత నల్ల నువ్వులని చేతిలో పట్టుకొని ఏంటంటే కనుక ధ్యానంగా మీరు ఆ నల్ల నువ్వులకు కొద్దిగా కుంకుమ జత కలపండి. అంటే కుంకుమ చాలా పవిత్రంగా భావిస్తాము కాబట్టి మంచి జరుగుతుందని చెప్పొచ్చు. ఆ తర్వాత కాస్త పసుపు కూడా వేయండి. పసుపు వేయడం వల్ల చాలా వరకు మంచి ఫలితం వస్తుంది. అలా చేసిన తర్వాత అది చేతిలో పట్టుకొని దాని తర్వాత మీరు ధ్యానంగా మీరు ఎవరినైతే మీకు ఇష్టంగా అనుకూలంగా మార్చుకోవాలనుకుంటున్నారో, మీ మాట వినాలనుకుంటున్నారో, మీరు చెప్పినట్టు వాళ్ళు చెయ్యాలనుకుంటున్నారో ఇది గుర్తుపెట్టుకోండి. మీరు చాలా వరకు కూడా ధ్యానంగా ఆలోచించుకోండి. వాళ్ళని మీ మనసులో ఒకసారి చూసుకోండి. ఏంటంటే ఇది యోగా ప్రక్రియ కాబట్టి మీరు దేనితో పని లేదు. లేదు ఒకవేళ మేము జపించగలుగుతాము మంత్రాలు అంటే కనుక మంత్రాన్ని కూడా జపించవచ్చు. ఆ మంత్రం ఏంటో కూడా చెప్తాను. ముఖ్యంగా వచ్చేసి అలా చేసిన తర్వాత మీకు వాళ్ళు హృదయపూర్వకంగా హృదయంలో కనిపించారు అనుకుంటే మీరు వాళ్ళు మా వశం కావాలి, మేము చెప్పినట్టు వినాలి, మాకు అనుకూలంగా మారాలి, మా మాటను ఎప్పుడు కూడా కాదనకూడదు అనేసి మీరు నల్ల నువ్వులను తీసుకొని ఇలా చేయండి. చేసిన తర్వాత దాన్ని తీసేసి పచ్చని ముక్కలు లేదా 3 బాటల్లో పడేయండి. ఇది కేవలం ఆదివారము అమావాస్య పౌర్ణమి రోజులు మాత్రమే చేయండి. ఇలా చేయడం వల్ల చాలా చక్కటి ఫలితం వస్తుంది. నిజంగా మీరు ఒకసారి చేసి చూడండి, మీరే ఆశ్చర్యపోయే రిజల్ట్ వస్తుంది. ఆ తర్వాత మీరే అంటారు చాలా మంచి ఫలితం వచ్చిందని. ఎందుకంటే కనుక మీరు ఎవరినైతే ఎక్కువగా ఇష్టపడ్డా మీకు అనుకూలంగా మార్చుకోవాలనుకుంటున్నారనుకోండి, అది చేసిన తర్వాత 2 లేదా 3 రోజులలో వాళ్ళు మాట్లాడే మాట విధానం ఉంటుంది కదా, అది చాలా వరకు కూడా మారుతుంది. అంటే మొత్తం మారకపోయినా కాస్త మారినట్టు అనిపిస్తుంది అలా అన్నమాట. మీరు ఒకవేళ మంత్రంతో సహా జపించాలనుకుంటే కొద్దిగా కుంకుమ పసుపు నల్ల నువ్వులు ఆదివారం 6 గంటలు దాటిన తర్వాత ఈ యొక్క మంత్రంతో కూడా వాళ్ళని క్షణాల్లో మీ సొంతం చేసుకోవచ్చు. క్షణాల్లో అంటే మీరు ధ్యానంగా చేస్తే ఖచ్చితంగా క్షణాల్లో జరుగుతుంది. ఇది చేసిన తర్వాత మీరు బయటికి ఎలాంటిది కూడా చెప్పుకోకూడదు. ఇలా చేశాము అని చెప్పుకుంటే అది ఖచ్చితంగా ఫలించదు, అది ప్రసిద్ధించదని చెప్పొచ్చు. అలా చేసేటప్పుడు మీరు ముఖ్యంగా ఒక్కరు మాత్రమే వెళ్ళి చేయండి, వేరే వాళ్ళని తోడు తీసుకెళ్ళకండి. అలా తోడు తీసుకెళ్తే ఏంటంటే అలాంటి కొన్ని పనులు జరగవన్నమాట. అలా జరగకుండా అవి ఫెయిల్ అవుతూ ఉంటాయి. మీరు ఆ తర్వాత ఏమనుకుంటారంటే ఇది పేక్ అని అనుకుంటారు. అలా ఎప్పుడు కాదు. ముఖ్యంగా వచ్చేసి మీరు ఒంటరిగా వెళ్ళి ఈ యొక్క మంత్రాన్ని జపిస్తూ ఇలా చేయండి, చాలా చక్కటి ఫలితం వస్తుంది. ఒక తెల్లని కాగితం తీసుకోండి, అందులో వచ్చేసి కొద్దిగా నల్ల నువ్వులను తీసుకొని అందులో కాస్త కుంకుమ కాస్త పసుపు వేసి మీరు దేనికోసమైతే చేయాలనుకుంటున్నారో అది సరిగ్గా మనసులో ధ్యానంగా జపించుకోండి. సంకల్పాన్ని గట్టిగా అనుకోండి, అంటే సంకల్పం గట్టిగా ఉండాలి ముఖ్యంగా వచ్చేసి ఇలాంటివి చేసేటప్పుడు. ఆ తర్వాత ఏంటంటే మీరు ధ్యానంగా వాళ్ళని మనసులో చూసుకున్న తర్వాత ఓం శ్రీం హం వారి యొక్క పేరు, ఆ తర్వాత మమం వష్ ఓం పట్ స్వాహ వశమాయ నమః అనేసి ఈ యొక్క మంత్రాన్ని జపించండి. చాలు, చాలా వరకు మంచి జరుగుతుంది. మీ పనుల్లో ఏదైనా తీవ్రమైన ఆటంకాలు ఉన్నాయనుకోండి, పనులు చాలా రోజుల నుంచి పెండింగ్ పడ్డాయనుకోండి, కాస్త నల్ల నువ్వులను తీసుకొని మీరు ఏంటంటే కనుక ఓం ఫట్ స్వాహ అనేసి ఆ నల్ల నువ్వులతో స్వాహ ఊదేయండి బయట. అంటే మీ ఇంటి బయట కానివ్వండి, మీ నీళ్ళు ఉన్న దగ్గర కానివ్వండి, ఊదేయండి. చాలా వరకు కూడా మీ పెండింగ్ పనులు అనేవి తీరిపోతాయి. చాలా వరకు మంచి జరుగుతుంది. నల్ల నువ్వులు దానంగా ఇవ్వడం వల్ల కూడా మనకు ఉండే పితృదోషాలు అలాగే వచ్చేసి ఏదైనా సమస్యలైనా సరే చాలా చక్కటి ఫలితం వస్తుంది. ఒక్కసారి చేస్తే మీరే అంటారు ఫలితాలు చాలా బాగున్నాయని. చేసి చూడండి. నల్ల నువ్వులకు అతీంద్రియ శక్తులు ఉంటాయి, ఎందుకంటే ఇది నల్లగా ఉంటాయి కాబట్టి తొందరగా గ్రహించుకునే శక్తి వీటికి ఉంటుందన్నమాట.
అమావాస్య కాబట్టి అద్భుతమైన శక్తులు కలిగి ఉంటుంది. వీటికి కూడా చాలా వరకు గ్రహించుకునే శక్తి ఉంటుంది కాబట్టి తొందరగా ఏ పనులైనా నెరవేరుతాయని చెప్పొచ్చు. ఒక్కసారి చేయండి, 100% ఫలితం వస్తుందని చెప్పొచ్చు.